ఏపీసీఎం వైఎస్ జగన్ కేసులపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో 20 డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే ఫిబ్రవరి 15 వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కేసును త్వరితగతిన విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులపై ఇప్పటికే మాజీ ఎంపీ హరిరామా జోగయ్య హైకోర్టులో పిల్లు వేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్ సీబీఐకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లోపు జగన్పై ఉన్న కేసులు విచారణ పూర్తి చేయాలని పిటిషనర్ కోరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జగన్నమ్మ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరోసారి తెలంగాణలో ఉన్నటువంటి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా దాదాపు 20 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాతనే అసలైనటువంటి కేసులకు సంబంధించి ట్రయల్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కేసుల విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్ లో కూడా ఒక అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటి ప్రజాప్రతినిధుల కేసును త్వరితగతిన విచారణ జరపాలి, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులు ఇంకా విచారణ ముందుకు సాగడం లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ నెల అంటే ఏప్రిల్ లోపు విచారణ ముగిసేలా చూడాలంటూ కూడా పేర్కోవడం జరిగింది. కానీ ఈ రోజు డిశ్చార్జ్ పిటిషన్ కు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదు. తదుపరి విచారణ వచ్చే నెల 15 వాయిదా వేసింది. 15 రోజు 20 డిశ్చార్జ్ పిటిషన్లు, 3 స్టే ఉన్నటువంటి కేసుల పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.